నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే సీఎం జగన్మోహన్ రెడ్డిని తరిమి కొడతారని టీడీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి తెలిపారు. శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరుద్యోగులు పాల్గొని నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ నుంచి వీఆర్సీ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మద్యం మత్తు వద్దు, ఉద్యోగాలే ముద్దు, మాకు కావాల్సినవి ఉద్యోగాలు, డ్రగ్స్ మద్యం కాదంటూ ఫ్లకార్డులు చేతపట్టి పెద్ద ఎత్తున నినాదాలు హోరెత్తించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పాలనను పూర్తిగా గాలికొదిలేసి బాబాయి హత్య కేసు నుంచి తమ్ముడు భార్యని ఎలా కాపాడుకోవాలోనని సీఎం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని గంజాయి మాదక ద్రవ్యాలకు అడ్డాగా మార్చిన ఘనత సీఎందేనని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నాడని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగులు తదితరులు పాల్గొన్నారు. మా ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు యువత చదువుకున్న వాళ్ళు మాకు మద్యం వద్దు, మార్గద్రవ్యాలు వద్దు, ఉద్యోగం కావాలి అని ర్యాలీ చేశారు. ఈ రోజు వాళ్ళకి మిగిలింది టోపీలు మాత్రమే. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంతో కష్టపడి అప్పులు చేసి వాళ్ళు చదివించారు. ఎందుకంటే ఈయన మేనమావ అన్నాడు. ఆ రోజు ఏమావో, ఈ రోజు ఏమావో నాకు తెలియదు. మేనమావ దొంగ మావ అయ్యాడు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ నేను రిలీజ్ చేస్తా, లక్షలాది ఉద్యోగాలు ఇస్తా. దొంగ మావ, నిన్ను చూసి ఏ కంపెనీ వచ్చింది రాష్ట్రానికి? నిన్ను చూసి ఏ కంపెనీ రాలా. ఎందుకు వస్తారు? వస్తే నువ్వు బాగా అడుగుతున్నావు, అందుకే భయపడుతున్నారు. దొంగ మావను చూసి పారిపోయారు. వీళ్ళకి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ వృత్తి లేదు. అబద్ధాలు చెప్పాడు ఆ రోజు. యువత మేలుకోండి, మీకు నేనుండా మద్యం మాఫియా చేస్తాను, మాఫియా చేస్తాను, మద్యం రద్దు చేస్తా. ఈ జాబ్ క్యాలెండర్ గురించి కానీ యువత గురించి ఆలోచించే పరిస్థితి లేడు. వాళ్ళ చిన్నాన్నని చంపిన కేసులో ఎలా బయటపడాలి? నేనెటు బయటపడాలి? నా భార్య ఎటు, భారత్ ఎటు బయటపడాలి? అవినాష్ రెడ్డి ఎటు బయటపడాలి? దాంట్లో నిండా మునిగిపోయాడు. రాష్ట్ర పరిపాలన గురించి కానీ, రాష్ట్రం గురించి కానీ, యువత గురించి కానీ, పేదోళ్ళ గురించి కానీ పట్టించుకునే పరిస్థితి లేడు. ఈ దొంగ మేనమో అని చెప్పి తెలియజేస్తున్నా. నేను ఒకటే చెప్తున్నా, యువత నిద్ర లేవండి, యువత తొడగొట్టండి, యువత మిషన్ తిప్పండి, ముందుకెళ్ళండి. ఎన్నికలు వస్తున్నాయి. ఈ దొంగ మేనమావ, ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీని చిత్తుగా ఓడించండి. దానికి ప్రతి యువకుడు నడుం కట్టాలి, ముందుకెళ్ళాలి. దొంగ మేనమావని పులివెందలతోటి పెకలించి చిత్తు చిత్తుగా ఓడించాలని మీ అందరికి పిలిపిస్తున్నా. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.